హాయ్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు టాపిక్ వచ్చేసి తమిళనాడు ఎక్స్ప్రెస్ వీడియో. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, పైగా షార్ట్ వీడియో. సో లైక్ చేయండి. సరే, ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. తమిళనాడు ఎక్స్ప్రెస్ భారతీయ రైల్వే నిర్వహిస్తున్న ఎక్స్ప్రెస్ రైలు. ఇది చెన్నై, న్యూఢిల్లీ పట్టణాల మధ్య నడుస్తుంది. తమిళనాడు ఎక్స్ప్రెస్ భారత రైల్వేలోని ఒక ప్రతిష్టాత్మక రైలు సర్వీస్. తమిళనాడు ఎక్స్ప్రెస్ రైల్ని చెన్నై, న్యూఢిల్లీ మధ్య ఆగస్టు 1, 1976న ఇందిరాగాంధీ ప్రారంభించారు. ట్రైన్ నెంబర్ 121 తిరిగి 1, 2, 2తో 13 బోగీలతో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ రైలు 24 బోగీలతో నడుస్తుంది. ప్రస్తుతం ఈ రైలు నెంబర్లు 1, 2, 6, 2, 1 తిరిగి 1, 2, 6, 2, 2. ఈ రైలుకి ఇప్పుడు చాలా ఆదరణ ఉంది. తమిళనాడు ఎక్స్ప్రెస్ మొదట వారంలో 3 సార్లు మాత్రమే ఉండేది. దీనిని ఇప్పుడు రోజువారీ సర్వీస్గా నడుపుతున్నారు. చెన్నై, విజయవాడ, విజయవాడ, చెన్నై రైలు మార్గము విద్యుద్దీకరణ జరిగిన తరువాత చెన్నై, విజయవాడ వరకు వామ్ 4 ఇంజన్ను విజయవాడ నుండి న్యూఢిల్లీ వరకు WDM2 ఇంజన్ను ఉపయోగించేవారు. చెన్నై, న్యూఢిల్లీ మధ్య పాక్షిక విద్యుద్దీకరణ జరిగిన తరువాత విజయవాడ, చెన్నై వరకు వామ్ 4 ఇంజన్ను, అక్కడి నుండి ఇటార్సీ వరకు WDM2 ఇంజన్ను, ఇటార్సీ నుండి న్యూఢిల్లీ వరకు వామ్ 4 ఇంజన్ ఉపయోగించేవారు. ప్రస్తుతం ఈ రైలును ఈ రోడ్కు చెందిన వామ్ 4 ఇంజన్ను ఉపయోగిస్తున్నారు. తమిళనాడు ఎక్స్ప్రెస్ విజయవాడ, వరంగల్లు, బలార్షా, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రాల మీదుగా న్యూఢిల్లీ చేరుతుంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి విజయవాడ స్టేషన్ల మధ్య ఆగకుండా ప్రయాణిస్తుంది. విజయవాడ నుండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి తమిళనాడు ఎక్స్ప్రెస్ 6 గంటల 20 నిమిషాలు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి విజయవాడ చేరడానికి 6 గంటల 45 నిమిషాలు పడుతుంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి విజయవాడ స్టేషన్ వరకు 431 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణిస్తుంది. ఇది తిరువనంతపురం రాజధాని ఎక్స్ప్రెస్ తరువాత అత్యధిక దూరం విరామం లేకుండా ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఓకే ఫ్రెండ్స్, తమిళనాడు ఎక్స్ప్రెస్ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టండి. అప్పుడే మన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.